నమస్కారం, ఏడిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు ఎస్పీ గౌస్ ఆలాం దిశానిర్దేశం. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచన. వైభవోపేతంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, బేలా ప్రధాన వీధుల గుండా నేత్రపర్వంగా సాగిన శోభాయాత్ర. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మె. సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు, సంఘాలు నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతల పిలుపు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఇటీవల గుండెపోటుతో తనువు చాలించగా గురువారం సంతాప సభను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న సంతాప సభలో పాల్గొని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముందుగా రాజమల్లు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి రాజమల్లు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రాజమల్లు లేని లోటు తీర్చలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్తో పాటు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీరు ఈరోజు ఆ మరణించినటువంటి రోజే ఒక 2 డేస్ తర్వాత, 2 రోజుల తర్వాత నాకు తిరగడం జరిగింది. మరి అనుకోకుండా ఈరోజు ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి శ్రద్ధాంజలి సభ నిర్వహిస్తున్నామని చెప్పడంతో మరి ఈరోజు రావడం జరిగింది. ముందుగా వారి మరణం పట్ల దిగ్భ్రాంతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ, మరి వారు లేని లోటుని ఎవరు కూడా తీర్చలేకుండా మనమందరం వచ్చి ఈరోజు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని భగవంతుడు సిద్ధించాలని భగవంతుని కోరుకుంటూ. జిల్లా కేంద్రంలోని మహమ్మదియాన్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఎస్పీ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సైన్స్ గురించి తెలుసుకుంటూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా ఎస్పీ గౌస్ అలాం ఆకాంక్షించారు. పట్టణంలోని పంజేషాలో గల మహమ్మద్ ఇయన్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు వారు చేసిన ప్రయోగాల గురించి ఎస్పీకి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమెంటోలతో పాటు నగదును అందించి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ జాఫర్ ఖాన్, కౌన్సిలర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. हवा के जरिए पैदा कर सकते हैं, जिसकी वजह से हम फैक्ट्री से दूर रहकर अब हम ఈ మేరకు ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చదువుతో పాటు ఆటపాటలు, వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు తయారవుతుందని, తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఉపాధ్యాయులకు కూడా ఇవ్వాలన్నారు. पेरेंट्स के मन में क्या एक्सपेक्टेशन है कि मैं बच्चों को स्कूल क्यों भेज रहा हूँ, बच्चे के मन में क्या एक्सपेक्टेशन है, टीचर के मन में क्या एक्सपेक्टेशन है, उसका क्लैरिटी होना जरूरी है. आप बच्चों को स्कूल भेज रहे हैं सोच के कि मेरा बच्चा स्कूल में टॉप करेगा, अच्छे नंबर लाएगा, उसकी अच्छी नौकरी लगेगी, वो बात सही है, वो वन ऑफ द रीजन है, पर बच्चे के ओवरऑल डेवलपमेंट के लिए, मानसिक, शारीरिक, इंटेलेक्चुअल डेवलपमेंट के लिए स्कूल का इम्पोर्टेंस बहुत ज्यादा जरूरी है. जिस तरह से घर पे
उसके पेरेंट्स बच्चों का ख्याल रखते हैं, उस तरह से स्कूल में उनके जो टीचर्स हैं वो उनके पेरेंट्स की तरह काम करते हैं, वो उनका ख्याल रखते हैं, उनकी परवरिश में उनका उतना ही इम्पोर्टेंस है। तो यहाँ पे जो बच्चे आए हैं, मैं उनसे कहना चाहूँगा, जितना आप इज्जत अपने पेरेंट्स को देते हैं उतनी इज्जत आप अपने टीचर्स को भी दीजिए। आपकी लाइफ में जो भी इम्प्रूवमेंट हो रहा है, आप आगे बढ़ेंगे, आगे जाके मैं भी जैसे इस मुकाम तक पहुंचा हूं, मुझे भी अपने टीचर्स फर्स्ट क्लास जो मेरे टीचर्स थे जो मेरा ख्याल रखते थे मुझे याद आते हैं अभी भी। आज के साइंस फेयर देख के मुझे अपने पुराने साइंस के टीचर्स याद आ गए। दूसरी बात, पढ़ाई के अलावा खेलकूद में भी उतना ध्यान रहना चाहिए, पर बैलेंस रहना चाहिए। पेरेंट्स को लगता है कि मेरा बच्चा खेलेगा कूदेगा पढ़ाई कम करेगा बर्बाद हो जाएगा, वैसा नहीं है। स्कूल में आप बच्चे को भेज रहे हैं, खाली पढ़ाई लिखाई यहाँ पे नहीं होती। बच्चा यहाँ पे आता है, बहुत चीजें सीखता है, दोस्त बनाना सीखता है, खेलने कूदने से उसका फिटनेस इंप्रूव होता है, टीम गेम खेलने से टीम पार्टिसिपेशन इंप्रूव होता है, कोई भी एक्टिविटी करने से कॉन्फिडेंस आता है। आपके बच्चों को आपने आज ये साइंस फेयर में प्रोजेक्ट कुछ बच्चे किए प्रेजेंट किए, उनसे उनको कॉन्फिडेंस आएगा। संत सेवालाल जयंती वेड़कलनु बेला मंडल केंद्रंलो गुरुवारं घनंगा నిర్వహించారు। గ్రామ ప్రధాన వీధుల గుండా భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించగా బంజారా సమాజ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు। సంత సేవాలాల్ మహారాజ్ స్వయం భగవత్ స్వరూపుడని, సమాజ హితం కోసం ఆయన ఎంతో కృషి చేశారని బంజారా సమాజ్ నాయకుడు శ్యామరావు నాయక్ అన్నారు। గురువారం సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని బేలా మండల కేంద్రంలో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు। ముందుగా సభాస్థలం నుండి ర్యాలీగా బయలుదేరారు। సేవాలాల్ విగ్రహ ఏర్పాటు స్థలం వరకు శోభాయాత్ర నిర్వహించగా చిన్న పెద్ద వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు। యువతులు తలపైన కలశాలను పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొనగా మహిళలు సాంప్రదాయ బంజారా వేషధారణలో వేడుకల్లో పాలు పంచుకున్నారు। బంజారా గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు। అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం జెండాను ఆవిష్కరించారు। భోగ్ భండార్ నిర్వహించి పూజలు నిర్వహించారు। కార్యక్రమంలో బంజారా సమాజ్ మహిళా అధ్యక్షుడు గణపతి రాథోడ్, ఉపాధ్యక్షుడు పవర్ కైలాస్, శ్యామరావు నాయక్, లింబాజీ నాయక్, సీతారాం నాయక్, దోహిదాస్ దేవిదాస్ నాయక్, గోపీచంద్ నాయక్ ముఖ్య అతిథులు, గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా శ్యామరావు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ తపస్వి, స్వయం భగవత్ స్వరూపుడని అన్నారు। సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు। వెనుకబడిన బంజారా సమాజం అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలని కోరారు। సేవాలాల్ మహారాజ్ కి 285వ జయంతికి అవసర పర్ సభీ యహాన్ పర్ ఆయే సో హమారే మిత్ర జన్ మేరా బంజారా సమాజ్ గోరమాటి సమాజ్ కో హార్దిక్ అభినందన ఔర్ యే 285 जयंती के ऊपर श्री सेवालाल महाराज एक संत के रूप में, एक भगवान के रूप में इस समाज में जन्म लेके इस समाज का उद्धार किया। सेवालाल महाराज भीमा नायक और धर्मी माता के उधर से उनको पेट को जन्म आया और जन्म आने के बाद गुत्ती बलारी से उन्हें जन्म लिया। जिस दिन जन्म लिया उस दिन सूखी गंगे को पानी आ गया, सूखे झाड़ को पत्ते आ गए, वो सेवालाल महाराज इस समाज में जन्म को आया। हैदराबाद में आके निजाम के शासन में वहाँ पर जानवर को चारा नहीं तो वहाँ चारा दिया उसको और सेवालाल महाराज को हैदराबाद के हमारा निजाम कुतुब शाह ने उसके ऊपर पूरा नियंत्रण रखते हुए, उसकी जानवर के ऊपर ध्यान रखते हुए उसको बंजारा हिल।
కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పలు కార్మిక రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయా యూనియన్ల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో సమ్మె సందర్భంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల తీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గురువారం ఆయా యూనియన్ల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు సమ్మె వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సదస్సును నిర్వహించగా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి అగ్గిమల్ల స్వామి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా చేపడుతున్న సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అందరు కూడా శానిటేషన్ కార్మికులు కానీ, డ్రైవర్లు కానీ, వాటర్ సప్లై కార్మికులు కానీ, ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ, బిల్ కలెక్టర్లు కానీ అందరు కూడా ఉదయం 10 గంటలకు అరణి బిగ్ గెస్ట్ హౌస్ కాడికి రాగలరు. అలాగే ఈ ఫిబ్రవరి దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా మేము అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే సంవత్సరం నర పిఎఫ్ కడతలేరు, పిఎస్ఐ డబ్బులు 1,36,00,000 రూపాయల డబ్బులు గోల్మాల్ చేసింది అధికారులు. కార్మికుడికి ప్రమాదం జరిగిన అనాథ లేక ఉంటున్నారు తప్ప అలా ఆదుకునే ఎవరు లేరు కాబట్టి ఈ ఈఎస్ఐ డబ్బుల విషయంలో అధికారులకు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. తక్షణమే లేబర్ ఖాతాలలో అందరి ఖాతాలలో జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరోవైపు దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలియజేశాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, సమ్మె సందర్భంగా జరిగే ర్యాలీలు, సభల్లో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బండి దత్తాత్రేయ్, అరుణ్ కుమార్, కుంటాల రాములు, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి కార్మిక సార్వత్రిక సమ్మె, గ్రామీణ పారిశ్రామిక వాడల బంధును విజయవంతం చేయాలని భారతదేశ కార్మిక వర్గానికి, ఆదిలాబాద్ జిల్లా కార్మిక వర్గానికి, ప్రజానికానికి వామపక్ష పార్టీలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు చేపట్టబోయే రేపటి సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాల్ని చేపట్టి ప్రపంచంలో 606వ స్థానంలో ఉన్నటువంటి అదానీ ఈరోజు 2వ స్థానంలోకి ఎగబాకారు. అంబానీ ఆస్తులు పెరిగిపోయినాయి, టాటా బిర్లా ఆస్తులు పెరిగిపోయాయి, కానీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఈ దేశ ప్రజలు ఇంకా 80 కోట్ల మంది ఆకలి దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పి ఆక్స్ఫోక్ సంస్థ అనేటువంటి సంస్థ నిర్ధారించింది అని అంటే, ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజానికం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతూ ఉంది. అటు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు బండి దత్తాత్రేయ, లంకా రాఘవులు, విజయగిరి నారాయణ తదితరులు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జరిగే భారత్ బంద్ను, అదేవిధంగా గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్పందన అనేటువంటిది ఉన్నది. రేపు యాపలగూడలో ఎడ్ల బండ్లు ట్రాక్టర్ల ద్వారా బంద్ చేయాలని, గ్రామీణ బంద్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. పట్టణంలోని డైట్ కళాశాలలో గురువారం విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఛాత్రోపాధ్యాయులకు పలు ఆవిష్కరణల తీరును వివరించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ తెలిపారు. శాస్త్రవేత్తల గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకుని వారికి సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేలా కృషి చేస్తున్నామని విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ తెలిపారు. పట్టణంలోని డైట్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఈ సందర్భంగా పలు ఆవిష్కరణల గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. విజ్ఞాన దర్శిని సభ్యులు శోభారాణి, మహమ్మద్ అలీ మహేష్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్,
జిల్లా అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మా ఆలయ ఎంతో మంది శాస్త్రవేత్తలు జరిపిన ఆవిష్కరణలతో పాటు వారి పుట్టినరోజులు సైతం ఫిబ్రవరి నెలలోనే ఉన్నందున విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉందని, సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 20 నుండి 25 జిల్లా కేంద్రాలకు వెళ్లి కనీసం 50 సదస్సులో 25,000 మంది విద్యార్థిని, విద్యార్థులు లేదా యువత దగ్గరికి చేరాలని, ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని విజ్ఞాన దర్శిని సైన్స్ ఓఎస్ విజ్ఞాన యానం పేరుతో తిరుగుతూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా రావడం జరిగింది. సో ఈ ఫిబ్రవరి నెలకి కేవలం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాధాన్యతే కాకుండా, ఎస్, భారతీయులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవం చాలా ముఖ్యమైన అంశం, కానీ ప్రపంచవ్యాప్త సైన్స్ కూడా చాలా కీలకమైన ఆవిష్కరణలు జరిగిన నెల ఇది ఫిబ్రవరి నెల. అందుకే ఈ ఫిబ్రవరి నెల అంతా మేము ఫిబ్రవరి సైన్స్ మాసోత్సవాలు నిర్వహిస్తూ విజ్ఞాన దర్శిని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకని, ఈ నెలలోనే మీరు చూస్తే కెమిస్ట్రీకి ద ఫౌండేషన్ ఆఫ్ కెమిస్ట్రీ పునాది. మనం బిల్డింగ్ కట్టాలంటే బునాది ఎట్లుందంట, పునాది ఎట్లుందంట. సో పునాది ఏదైతే ఉందో ఆ పునాది పిరియాడిక్ టేబుల్. పిరియాడిక్ టేబుల్ అనగానే మన అందరికి గుర్తొస్తే, మనం హై స్కూల్లో చదువుకున్నాం కదా, హైడ్రోజన్, హీలియం, లీథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఎందుకు చదివినో, మాత్రం చదివినట్టో, శ్లోకం చదివినట్టో, పద్యం చదివినట్టో, బట్టి 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 చదివి, వై హైడ్రోజన్ ఇక్కడ ఉండాలి, హీలియం ఇక్కడ ఉండాలా, బెరీలియం ఇట్టుండాలా, బోరాన్ ఇట్టుండాలా, కింద ఆ డప్ప ఎంత పొడుగు ఎందుకుంటుంది, ఇవన్నీ ఏంటి, ఎందుకు ఉంటుంది, ప్రతి దానికి ఒక లెక్క ఉంది, కాకపోతే దానికి తిట్టలేదు, సినిమా డైలాగ్ కాదు, ఆ లెక్క సైన్స్ లెక్క. సో ఆ సైన్స్ లెక్క ఏంటిది, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏమిటి అని, దాని ఆటామిక్ ఎనర్జీ ఏంటి, దాని ఆటామిక్ మాస్ ఏంటి, దాని ప్రకారం ఏది ఎక్కడ ఉండాలని, దాని అంతటిని ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్ చేస్తూ ఆ పీరియాడిక్ టేబుల్ రూపొందించిన డిమిట్రి మెండలేవ్ జన్మించిన నెల కూడా ఈ నెల, మననే ఫిబ్రవరి 8. జైనత్ మండల పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ను ఉల్లంఘించారని మండల ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ శ్యామలను కలిసి వినతి పత్రం అందించారు. ఎటువంటి పదవి లేకుండానే అభివృద్ధి పనులు ప్రారంభించడం, స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ను పదే పదే విస్మరిస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయమై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఎన్ఆర్జీఎస్లో మంజూరైన సీసీ రోడ్లకు మరి ఏ హోదాలో కొబ్బరికాయలు కొడుతున్నారో మరి దయచేసి కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఒక ఎంపీపీగా కూడా సమాచారం లేకుండా ఈ విధంగా అధికార దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా నేను విమర్శిస్తున్నా. ఒకవేళ మీరు ఏ హోదాతోని మరి నిన్న కాపరి కరింజలో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది, అది ఇక్కడ నుంచి అయినా కానీ మానుకొని మీరు కొబ్బరికాయలు కొట్టకుండా ఉండాలని నేను హెచ్చరిస్తున్నా. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసార సామర్థ్యం 10 కిలోవాట్లకు పెరిగిందని ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మలావత్ నౌషి నాయక్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. 1 కిలోవాట్ ప్రసార సామర్థ్యంతో ప్రసారాలను ప్రారంభించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రస్తుతం 10 కిలోవాట్ల సామర్థ్యానికి పెరిగిందని ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మలావత్ నౌషి నాయక్ తెలిపారు. గురువారం ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య కార్యక్రమ అధికారి రామేశ్వర్ కేంద్రేతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసార సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ప్రసార పరిధి మరింత దూరం విస్తరించిందని ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మలావత్ నౌషి నాయక్ తెలిపారు. ఇప్పటి వరకు 3 కిలోవాట్ల శక్తితోనే ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ ద్వారా ప్రసారాలను సాగించిన ఆకాశవాణి ప్రస్తుతం పూర్తి స్థాయికి పెరిగిందన్నారు. జనవరి 26వ తేదీ నుంచి 10 కిలోవాట్ల ప్రసారాలను వినిపిస్తుందన్నారు. ఇందుకు కావలసిన 100 మీటర్ల టవర్ నిర్మాణం కూడా పూర్తయిందని వివరించారు. మనం ఫుల్ ప్లేట్స్గా సరౌండింగ్ 100 కిలోమీటర్ అయినా ఈ సిగ్నల్ కవర్ కావాలని చెప్పి
ఈ హైట్. ఇంతకుముందు ఏమంటే ఈ ఒక 100 ఎల్పిటీ టవర్ ఉండేది, దూరదర్శన్ ఎల్పిటీ అంటారు, లో పవర్ 100 వాట్స్ టవర్. టవర్ మీద ఒక దీన్ని ఎఫ్ఎం స్టేషన్ని పెట్టి 100 ఫీట్స్ నుంచి, మీన్స్ 33 మీటర్స్ అది ఉంటే అది సరిగా సిగ్నల్ రాకుండా ఉండేది. 33 మీటర్స్ అనమాట, అంటే 100 ఫీట్స్. ఇప్పుడు ఇది అబౌట్ 300, ఇప్పుడు కొత్తగా నిర్మించింది 300 ఫీట్స్, అంటే 100 మీటర్. 100 మీటర్ టవర్ మీద ఈ మధ్య మేము టెస్టింగ్ ట్రాన్స్మిషన్ ముందు నుంచే ఒక డిసెంబర్ నుంచి తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఫుల్ ప్లేడ్స్గా ఈ జనవరి 26 నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను పేక్స్ గారు కలిసి కానీ మా సిబ్బంది అంతా అందరు కలిసి అంతా నిరంతరం కృషి చేసి ఆ కాంట్రాక్టర్ పూరబ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కాంట్రాక్టర్స్ కంప్లీట్ చేసి ఇచ్చారు డిసెంబర్లోనే. న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షల శాతం పెరగాలంటే కేసుల దర్యాప్తుల్లో నాణ్యమైన పరిశోధన నిర్వహించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, వాటి ప్రస్తుత స్థితిగతులను సమీక్షించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, రేప్ కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రసిటీ మహిళలపై జరుగు నేరాలు, గంజాయి కేసులపై సుదీర్ఘంగా చర్చించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ, ప్రతి ఒక్క కేసులో నాణ్యమైన దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలను సేకరించి జాగ్రత్తగా న్యాయస్థానాల్లో పొందుపరచాలని తెలిపారు. పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను ఎక్కడ బహిర్గతం చేయకూడదని తెలిపారు. కీలకమైన కేసుల్లో ఖచ్చితమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాలను సందర్శిస్తూ సోషల్ మీడియాలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న పద్ధతులను సవివరంగా వివరించి చైతన్యపరచాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సిఐలు సత్యనారాయణ, సైదర్రావు, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అద్దాల మేడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పట్టణంలోని సుప్రసిద్ధ శ్రీ నవశక్తి దుర్గామాత మందిరంలో పాలరాతితో కట్టిన అమ్మవారి అద్దాల మేడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు శ్రీనివాస్, రాజు, అభిలాష్ రెడ్డి, మిట్టు రవి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అత్యద్భుతంగా అద్దాల మేడను నిర్మించగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కిషన్ మహారాజ్ మాట్లాడుతూ, రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం అద్దాల మేడ ప్రారంభోత్సవం జరపనున్నట్లు తెలిపారు. గణపతి పూజా, హోమం, ఇతరాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం అన్నదానం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 30 సంవత్సరాల కోరిక, అమ్మవారి ఆజ్ఞానుసారం అద్దాల మండపం కట్టాలనే ఉద్దేశం ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మనం పూర్తి చేశాము. రేపు రథసప్తమి రోజున అద్దాల మేడ ఓపెనింగ్ ఉంది, ప్రారంభోత్సవం, పొద్దున గణపతి పూజ, అగ్నిహోత్రం, మధ్యాహ్నం అన్నదానం ఉంటూ కార్యక్రమం కాబట్టి అదిలాబాద్ భక్తులందరూ మన ఆదిలాబాద్ పట్టణంలో ఇంత పెద్ద శక్తిపీఠంలో అద్దాల మండపం కట్టాం కాబట్టి అందరు వచ్చి దర్శించుకొని పుణ్యులు కాగలరని అనుకుంటున్నా. శ్రీమాత్రే నమః. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం దీక్షా శిబిరాన్ని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ సందర్శించి నేతలకు సంఘీభావం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడవాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ అన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక దీక్ష గురువారంతో 31వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి నేతలకు సంఘీభావం తెలిపారు. సాధనా సమితి చైర్మన్ నారాయణ, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు శంకరయ్య, వెంకన్న, కోశాధికారి బసదత్తు, మేకల నరసింహరావు, చిప్ప గంగన్న, అనుముల ఊషన్న, పోశెట్టి, జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు వెళ్లాలంటే దాదాపు 8 నుండి 10 గంటల సమయం పడుతోందని అన్నారు. ఆర్మూర్ రైల్వే లైన్ పనులు పూర్తయితే 4 గంటలలోపే చేరుకోవచ్చని పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగైతే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వము రైల్వే సాధనని, రైల్వేని తొందరగా ఆదిలాబాద్కు నిధులు ఇప్పించి చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే మరి వెనుకబడి జిల్లాకు ఎక్కువ నిధులు ఇచ్చి రైల్వేల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారు చేస్తే తప్పకుండా ఆదిలాబాద్ రైల్వే సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉర్దూ భవన్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా షేక్ ముబారక్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకుని అభినందనలు తెలియజేశారు. ఉర్దూ భవన్ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని నూతన అధ్యక్షులు షేక్ ముబారక్ తెలిపారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్లో గల ఉర్దూ భవన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఉర్దూ భవన్ మేనేజింగ్ కమిటీని ఖాజీల అధ్యక్షుడు ఖాజీ నాజీముద్దీన్ ఆయా మసీదుల కమిటీల ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. అధ్యక్షుడిగా షేక్ ముబారక్, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ రజాక్, ఉపాధ్యక్షుడిగా షాకీర్, సభ్యులుగా సర్దార్, మౌలానా అలీ, నదీక్, బబ్లు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ముబారక్ మాట్లాడుతూ ఉర్దూ భవన్ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. उर्दू घर बोले तो माइनॉरिटी भवन के अंदर जो सो गुज़िश्ता 10 साल से ये प्रोग्राम्स नहीं हो रहे थे, जो प्रोग्राम हो रहा था इसके अंदर, क्यों? उसकी वजह ये थी कि भाई इसके ऊपर कोई देखने वाले नहीं थे और केयर करने वाले नहीं थे. तो कुछ लोग जिम्मेदार लोग ये बोले कि भाई आप लोग भी जो सो सियासत में हैं और आप लोगों की जिम्मेदारी बनती, हम लोग नहीं आ सकते. उर्दू भवन का हाल जो है बहुत ख़राब हो जा रहा और उर्दू भवन हैदराबाद शहर के अंदर एक नाक है इंडिया चौक के अंदर, और उर्दू भवन के अंदर जो सो शराब पिया जा रहा और जो सो गलत गलत काम हो रहे वो मैं नहीं बता सकता, क्योंकि उलमाए दीन है और जो सो हाफिज़ कुरान है बच्चे यहाँ पे. तो हम लोग इसके ऊपर बहुत ज़्यादा दिनों से रिसर्च करें, करने के बाद में पूरा मालूम करने तक ज़्यादा टाइम हो गया. टाइम होने के बाद में जो सो पूरा ऑफिशियल जो कार्रवाई है वो भी करें. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన పలువురు నేతలు బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, నాయకులు ప్రకాశ్రావు, బాబన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు ఉద్యోగి గంగా కృష్ణ రాజు గారు, మాజీ ఉప సర్పంచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు ఎస్పీ గౌస్ ఆలాం దిశానిర్దేశం. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచన. వైభవోపేతంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, వేలా ప్రధాన వీధుల గుండా నేత్రపర్వంగా సాగిన శోభాయాత్ర. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మె. సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు, సంఘాలు నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.